ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మొదటగా ప్రార్థన చేసుకొని ఆరాధనని ప్రారంభం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించే మా ప్రియ పరలోక తండ్రి నాయన, గడిచిన కాలం అంతా తండ్రి మమ్మల్ని మీ కృపారెక్కల కింద భద్రపరిచి మా సచివులకులో ఉంచిన విధానాన్ని బట్టి నాయన మీకు వేలాది వేల స్తోత్ర స్థితులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి తండ్రి ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా తండ్రి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీ దయలో జ్ఞాపకం ఉంచుకోనండి ప్రభా. మరి తర్వాత చూసే వారిని కూడా మీ దయలో జ్ఞాపకం ఉంచుకొని నేను ప్రతి ఒక్కరు తండ్రి మీ నామానికి మహిమ ఘనత తెచ్చే విధంగా తండ్రి మీకు సాక్షి బిడ్డలు దయచేయమని, అదేవిధంగా వైరస్ వల్ల బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ దయలో జ్ఞాపకం ఉంచుకొని మీరే నాయన వారిని దర్శించి రక్షించుకొని నాయన స్వస్థతను అనుగ్రహించమని, అదేవిధంగా తండ్రి అనేక వ్యాధులతో అనేక బాధలతో ఇబ్బందులతో నైనా బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీ దయలో జ్ఞాపకం ఉంచుకొని వారి వారి అక్కరను బట్టి నైనా వారికి సహాయాన్ని అందించమని నైనా మరి మొదటగా తండ్రి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మిమ్మల్ని మహిమపరిచే కృపను తండ్రి మాకందరికీ దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అడిగి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. Thank you.
ఎంత కృపామయుడు అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. Yeah.
అదే విధంగా నేడు రేపు అని మరి ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం.
ఇప్పుడు కీర్తన భాగం చదువుకుందాము. కీర్తనల నుంచి 115వ కీర్తనను నేను చదువుతాను, మీరందరూ ధ్యానించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారు, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును, వాటి అందరి నమ్మిక ఇచ్చి వారిద్దరును వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు కలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీలను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమ్యాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఏసయ్య నా హృదయ స్పందన అని పాట పాడుకుంటూ ఆరాధన చేసుకున్నాను. Thank you.
అత్యున్నత సింహాసనమ్మ అని పాట పాడుకుంటూ ఆరాధన చేసుకున్నాం. Thank you.
దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యములో మనం అనేకసార్లు విన్నట్టు దేవునికి మనం సమీపం కావడానికి దేవుడు ప్రతి పరిస్థితిని తనకు మహిమకరంగా మలుచుకొనుటకు శక్తిమంతుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను పరిశీలించుకోవడానికి మనం ఎక్కువగా దేవుని వాక్యం చదవాలి. ఈ దిన దేవుని యొక్క వాక్యంలో 5వ కీర్తన గురించి మనం ధ్యానం చేసినట్టయితే అనేక ఆత్మీయమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. దేవుని యొక్క కృపను బట్టి గత 1 నెల రోజుల్లో 17 కొత్త కీర్తనలు నేర్చుకోవడానికి ప్రభువు నాకు సహాయం చేశాడు. అంతకుముందు 83 కీర్తనలు వచ్చేటివి. అయితే ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో టైం ఉంది కాబట్టి దేవుని కృప వలన మరి మొత్తం 100 కీర్తనలు కంఠాపాఠం చేయడానికి ప్రభువు సహాయం చేశాడు. అలాగే 31 సామెతలు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. కాబట్టి మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం మంచిది. సరే, 5వ కీర్తన మనం చూసినట్టయితే దావీదు రాసినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తన ప్రతి వాక్యంలో కూడా ఒక గొప్ప సందేశం మనం చూడవచ్చు.
క్లుప్తంగా చెప్పాలంటే దావీదు ఇక్కడ తన జీవితాన్ని దేవునిలో మలుచుకోవడం మనం చూడొచ్చు. అలాగే లోకం యొక్క పరిస్థితి ఎలాగుందో కూడా ఆయన చెప్తున్నాడు. అంతేకాదు లోకరీతిగా జీవించిన వారి పరిస్థితి ఎంత దయనీయంగా, ఎంత కష్టంగా, ఎంత గొప్ప శిక్షకు పాత్రులు అవుతారో ఆయన చెబుతున్నాడు. ఆయన యందు నమ్మిక ఇచ్చిన వారికి దేవుడిచ్చిన గొప్ప మేలును గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఒక్కొక్క వచనాన్ని మనం చూసినట్టయితే ఈ కీర్తన మీరు చదివినప్పుడు కూడా ఈ వాక్యాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కంఠపాఠం చేయడం కూడా చాలా మంచిది. మొదటి వచనంలో ఆయన అంటున్నాడు, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. దావీదు జీవితంలో ఉన్న ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ ఒక్క మాటను మనం గంటసేపు ప్రసంగం చేయొచ్చు, గంటసేపు ఆలోచన చేయొచ్చు. ఆయన దేవుని సన్నిధిలో ఎంత యథార్థంగా జీవిస్తున్నాడంటే ఆయన మాటలు దేవుడు వినేటువంటిగా ఉన్నాయి. ఆయన ధ్యానము దేవుడు లక్ష్యముంచేటువంటి స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం పరిశీలించుకోవాలి, మన మాటలు దేవుడు వినేట్టుగా ఉన్నాయా, మన ధ్యానము దేవుడు లక్ష్య పెట్టేట్టుగా ఉందా. దావీదుకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఆయన మాటలు దేవుడు విని సంతోషించే విధంగా ఉంది, ఆయన హృదయ ధ్యానాన్ని దేవుడు లక్ష్యం ఉంచేట్టుగా ఉంది. అంటే అంత ఆత్మీయంగా ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన ఆశ అది. కీర్తనల గ్రంథం 19:14 ఆయన ఈ విధంగా అన్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కాబట్టి ఆయన యొక్క కోరిక ఏంటంటే నా మాటలు దేవునికి అనుకూలంగా ఉండాలి, నా హృదయ ధ్యానము ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటే దేవునికి ఇష్టం కాని మాటలు మాట్లాడడానికి భయపడతాం. మన హృదయంలో ధ్యానం ఎలా ఉంది, దేవుని వాక్యం గురించి, దేవుని గురించి ఉందా, లోకం గురించి ఉందా అని ఆలోచన చేస్తాం. సరే మనం కొద్ది కొద్దిగా ధ్యానం చేస్తాం, టైం తక్కువ ఉంటుంది కాబట్టి. 2వ వచనం చూసినట్టయితే 2-3 వచనాల్లో నా రాజా నా దేవా నా అర్ధధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయంన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ఇక్కడ మనం గమనించేటట్టు దావీదు జీవితంలో ఇంకొక అనుభవం ఏంటంటే ఉదయకాలమునే దేవుణ్ణి ప్రార్థించేటువంటి అనుభవం ఆయనకుంది. 63వ కీర్తనలో కూడా అదే మాట అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదని అంటాడు. 108వ కీర్తనలో కూడా అంటాడు ఆయన, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. కాబట్టి విశ్వాస జీవితంలో ఒక మంచి అలవాటు ఏంటంటే నువ్వు వేకువనే లేచి దేవుణ్ణి స్తుతించటం, దేవుని కొరకు కనిపెట్టుకోవటం. ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే తన ప్రార్థన తన స్తుతి దేవుడు వింటాడని 3వ వచనంలో అంటున్నాడు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. కాబట్టి దేవుడు తన దగ్గరకు రావడానికి తన జీవితాన్ని తగిన విధంగా సరిచేసుకొని కాచుకొని ఉంటానంటున్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధికి ఆసక్తి కలిగి ఉండాలి. దావీదు జీవితంలో అది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన హృదయానుసారయ్యాడు. మన మాటలు, మన ధ్యానం, మన ప్రవర్తన,
దావీదు జీవితంతో మనం పోల్చుకోవచ్చు. అయితే ఇక్కడ మూడు వచనాలు ఆయన చెబుతూ సడన్గా ఆయన మూడు వాక్యాలు కంప్లీట్గా లోకస్తుల గురించి ఆయన చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఈయన ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ సడన్గా మాట్లాడిన ఈ మాటలు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. తర్వాత ధ్యానం చేస్తే నాకు అనిపించింది, ఎందుకు ఈ మూడు వాక్యాలు దావీదు రాశాడంటే, ఇవి మూడు వాక్యాలు, ఈ మూడు వాక్యాల్లో ఉన్నటువంటి వారి స్థితి మన జీవితంలో ఉండకూడదని దావీదు రాశాడు. నాలుగవ వచనం, 4, 5, 6 వచనాలు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడుని వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. గమనించండి, ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ని దావీదు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఆయనకు దేవుణ్ణి గురించిన ఒక స్పష్టమైన అవగాహన ఉంది. దేవుడంటే ఏంటి, ఆయన ఏమి ఇష్టపడతాడు, ఏమి ఇష్టపడడు, ఒక చక్కటి అవగాహన ఉంది. అందుకే ఆయన దేవునికి ఇష్టము కానివి దూరం పెట్టి దేవునికి ఇష్టమైనవి చేస్తూ దేవుని హృదయానుసారిగా దేవునితో కొనియాడబడ్డాడు. గమనించండి, మూడు వాక్యాలు మనం చూస్తే ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేరు. ఏంటి, సమయం చాలా ఉన్నప్పటికీ కూడా లాక్డౌన్ పీరియడ్లో 24 గంటలు ఫ్రీగా ఉన్నప్పటికీ కూడా 24 నిమిషాలు కూడా దేవుణ్ణి ప్రార్థించలేని పరిస్థితి కారణం ఏంటంటే, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడలేరని ఆయన చెప్తున్నాడు. అలాగ చెప్పడంలో మనకు అప్లికేషన్ ఏంటంటే, ఈ లక్షణాలు మనలో ఉంటే మనం దేవుణ్ణి ప్రార్థించలేము అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. గమనించండి, మానవ స్వభావం ఏంటంటే దుష్టత్వాన్ని చూచి ఆనందించేటువంటి స్వభావం మానవ స్వభావం. రహస్యంగా అయినా సరే తెర తీసి తెర చాటు నుండి దుష్టత్వాన్ని చూడడానికి మనిషి ఇష్టపడతాడు. ఈరోజున ఉన్నటువంటి ఈ యొక్క కంప్యూటర్ టెక్నాలజీలో మానవులు దుష్టత్వాన్ని చూచి ఆనందించడానికి అలవాటు పడిపోయారు. అయితే ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుని బిడ్డ లక్షణం ఏంటంటే, నీవు దుష్టత్వాన్ని చూచి ఆనందించకూడదు, దాని విషయంలో నువ్వు బాధపడాలి, నొచ్చుకోవాలి, నీ హృదయం నొచ్చుకోవాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, దేవుని శక్తితో దాన్ని జయించాలి, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. గమనించండి, చెడుతనాన్ని ఒక వ్యక్తి తన జీవితంలో పెట్టుకుంటే దేవుని దగ్గర ఆ మనిషికి చోటు లేదు. ఎందుకు మనుషులు దేవుని ప్రార్థించరు, ఎందుకు మనుషులు దేవుని మందిరానికి వెళ్ళలేకపోతారంటే, వాళ్ళకి దుష్టత్వం చూచి ఆనందించే స్వభావం ఉంది, చెడుతనం వారి దగ్గర ఉంది, కాబట్టి వాళ్ళు రాలేరు. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ చెబుతున్నాడు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. కాబట్టి గొప్పలు చెప్పుకునేవాళ్ళు, వాళ్ళని వాళ్ళు పొగుడుకునేవాళ్ళు, పొగిడించుకునేవాళ్ళు, వీళ్ళెవరూ దేవుని సందులో గడపలేరు. పబ్లిక్ మీటింగుల్లోనో లేకపోతే మనుషుల మధ్యలోనో ఎక్కువసేపు నిలబడి మాట్లాడగలరు, కానీ దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడాలంటే నీ జీవితంలో డాంబికం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, చెడుతనం ఉండకూడదు, డాంబికత్వం. నిన్ను కాదు నువ్వు పొగడుకోవాల్సింది, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని వాక్యాన్ని ఘనపరచాలి. 6వ వచనం, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. ఈ యొక్క అండర్స్టాండింగ్ మనకు ఉండాలి, అబద్ధమాడే వారిని దేవుడు నశింపజేస్తాడని ఉంది.
మన యొక్క లోకంలో అబద్ధం అనేది ఏంటంటే అసలు అది చాలా స్మాల్ ఇష్యూ. అంటే అబద్ధాలు ఎవడు ఎంత బాగా చెప్తాడో వాడిని మనుషులు మెచ్చుకుంటారు. ఎంత బాగా మేనేజ్ చేశాడ్రా వీటంటారు. కానీ అలాగ మేనేజ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ కీర్తన చివరిలో చెప్పబడింది వాళ్ళ జీవితం నరకంలోకి పోయే పరిస్థితి. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాక సహ్యులు. ఈ మాట మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఏంటి దుష్టత్వం? అవును చెడుతనం, అవును మనుషుల దగ్గర ఉంటుంది. దాంభికత్వం, పాపం, మరి అందరూ నరహత్య చేస్తారంటే అవును కొంతమంది మనుషుల్ని చేస్తారు, కొంతమంది సహోదరుని ద్వేషించి నరహత్య చేస్తారు. యోహాన్ రాసిన పత్రిక 3:15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాయబడింది. కాబట్టి ఇది ఇంకొక లక్షణం. దేవుని సందులో ఒక మనిషి ప్రార్థించలేకపోతున్నానికి కారణం ఏంటంటే తన సహోదరుని ప్రేమించలేనివాడు, తన సహోదరుని ద్వేషించేవాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేడు. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పి మనం వింటాం. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి మనం అనుకుంటాం. కానీ ఈ లక్షణాలు ఉంటే నువ్వు చేయలేవు, నువ్వు చేయాలనుకున్నా చేయలేవు. అదే వాక్యంలో చెప్తున్నాడు, దుష్టత్వాన్ని చూచి దేవుడు ఆనందించడు, చెడుతనమునకు ఆయన చోటు లేదు, డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరు, పాపము చేయి వారందరూ ఆయనకు అసహ్యులు. కాబట్టి మనం ఈ లక్షణాలు మన జీవితంలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా ఆయన చెప్తున్నాడు. గమనించండి, యేసు ప్రభు యోహాను సువార్తలో 3 చెప్తూ ఇవన్నిటినీ కలిపి ఒక్క మాటలో చెప్పాడు. ఎందుకు మనుషులు దేవుని దగ్గరికి రారు? మనం ఇందాక చెప్పుకున్నాం యోహాను సువార్త 3:20 దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఒక మనిషి తన జీవితంలో దుష్కార్యాన్ని పాపాన్ని పెట్టుకుంటే వెలుగునొద్దకు రావడానికి ఇష్టపడంట. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. కాబట్టి వెలుగుకు రారు, సహవాసానికి రారు, ప్రార్థన చేయలేరు, బైబిల్ చదవలేరు. కాబట్టి మనం ఆయన సన్నిధిలో మనం నిలబడాలంటే ఇవి పరిశీలన చేసుకోవాలి, వీటిని తొలగించుకోవాలి. అయితే 7 మళ్ళీ దావీదు స్పిరిచువల్ లైఫ్ గురించి, తన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. కాబట్టి ఆయన దేవుని యొక్క కృపాతిశయాన్ని ఎరిగినటువంటి వాడు. దేవుని మందిరానికి ఆయన కృపాతిశయమును జ్ఞాపకం చేసుకొని ప్రవేశించేవాడు. అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క పరిశుద్ధాలయమునకు దిక్కు చూచి ఆయన నమస్కరించేటువంటి వాడు. అంటే దేవుని పట్ల ఆయనకు అంత గౌరవం ఉంది. ఆయనకు అర్థమైంది ఇవేవి అంటే దుష్టత్వం, చెడుతనం, డాంబికత్వం, అబద్ధములు ఇవేవి కూడా దేవునికి ఇష్టం లేదు. కాబట్టి అవన్నీ ఆయన పక్కన పెట్టగలిగాడు. కాబట్టి దేవుని యొక్క కృపాతిశయముతో ఆయన దేవుని మందిరంలో ప్రవేశిస్తున్నాడు. అంతేకాదు ఒక నిజమైనటువంటి దేవుని బిడ్డగా నీకు ఏముండాలంటే ఈ లోక సంబంధమైన వాటిపైన విరక్తి కలగాలి. 5 మనం చూస్తున్నాం, మన మాటలు మన ధ్యానం దేవునికి ఇష్టంగా ఉండగలిగితే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలం. అంత మాత్రమే కాదు ఆయన ఇంకా ఒక మాట అంటున్నాడు 8 యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపు, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు. కాబట్టి ఇంకా డిజైర్ ఉంది ఆయనకి. అంటే ఏంటి, తన స్టాండర్డు చూచి
ఆయన గర్వపడడం లేదు, లేకపోతే నేను వాళ్ళకంటే వీళ్ళకంటే గొప్ప అనుకోవడం లేదు. ఆయన ఇంకా అన్నాడు, ప్రభా ఇంకా నీ నీతి మార్గంలో నన్ను నడిపించండి, నీ మార్గాన్ని ఇంకా నాకు స్పష్టంగా చూపించండి. అంటే ఇంకా ఎక్కడెక్కడ నా జీవితం సరి చేసుకోవాలి, ఇంకా ఎక్కడెక్కడ నేను తప్పిపోతున్నాను నాకు ఇంకా స్పష్టముగా చూపించమంటున్నాడు. దేవుని సన్నిధిలోకి వస్తేనే స్పష్టంగా కనిపిస్తాడు. లోకంలో తిరిగేవాడికి వాడు ఎన్ని తప్పులు చేసినా వాడికి కనిపించవు. అయితే దావీదు జీవితంలో ఎందుకు అంత సెన్సిటివ్గా, అంటే ఆ యొక్క దేవుని పరిశుద్ధత విషయంలో, యథార్థత విషయంలో, నీతి విషయంలో ఆయన అంత సెన్సిటివ్గా ఎందుకున్నాడంటే దేవుని వాక్యం ఆయన హృదయంలో ఉంది. ఆయన రాసిన కీర్తనలో మనం చూస్తున్నాం ఆయన ఇంకా ఎదగాలి. యోహాను సువార్త 3:21 ఇంకొక మాట రాయబడింది అక్కడ ఏంటంటే, సత్యవర్తనుడైతే దేవుని మూలముగా తన క్రియలు ప్రత్యక్షపరచబడతాయని. దేవుని యొద్దకు వస్తూనే ఉంటాయి. యాటిట్యూడ్ మనం దావీదులో చూస్తూ ఉన్నాము. సరే మళ్ళీ 9:10 మళ్ళీ దేవునిలో లేని వారి పరిస్థితి గమనించండి. 3 ఆత్మ సంబంధమైన పరిస్థితి, తర్వాత 3 లోక సంబంధమైన జీవితం ఎలా ఉంటుందో, ఏది దేవునికి ఇష్టం లేదో చెప్పాడు. 7:8 తను ఇంకా ఎదగాలన్న ఆసక్తి కనపరుస్తున్నాడు. మళ్ళీ 9:10 ఇక్కడ అంటే ఏంటి, ఆ దుష్టత్వం చూచి ఆనందించేవాళ్ళు, చెడుతనము కలిగి ఉండేవాళ్ళు, అబద్ధం ఆడేవాళ్ళు, డాంబికం చేసేవాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి. 9:00 మళ్ళీ మాట్లాడుతున్నాడు. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుతారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, బాగా డ్రెస్అప్ చేసుకుని ఉంటారు, చక్కగా మాట్లాడినట్టు ఉంటుంది, కానీ వారి నోటి మాటల్లో యథార్థత ఉండదు. మోసపోయిన అమ్మాయిలకి బాగా తెలుసు, వాడు మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడతాడు, అయితే అవి యథార్థమైనవి కాదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట, అంటే పైన మంచి బట్టలు వేసుకున్నారు, మంచి సెంట్ వేసుకున్నారు, కానీ అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి, గమనించండి కంఠం అంటే ఇక్కడ ఉంటుంది. మనిషి నోరును చూడగలడు కానీ కంఠాన్ని చూడలేడు, కంఠం లోపల అది తెరిచిన సమాధి అంటున్నాడు. వారు నాలుకతో ఇచ్చకములాడుతారు. అలాంటి వారిని గురించి దావీదు ఏమంటున్నాడంటే 10 వారు దేవుని మీద తిరగబడిన వారు, వారిని అపరాధులుగా తీర్చు. అలాంటి వాళ్ళు అపరాధులుగా ఎంచబడతారు. అంతేకాదు వారు చేసిన అనే వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగాక. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దుష్టత్వాన్ని చూచి ఆనందిస్తూ చెడుతనాన్ని వెంటబెట్టుకుని ప్రయాణం చేస్తూ అబద్ధములాడుతూ నరహత్యలు సహోదరుని ద్వేషిస్తూ డాంబికాలు పలుకుతూ ఉంటారో, వారు తమ ఆలోచనలతో చిక్కుబడి కూలుదురుగాక. గమనించండి ఒక మాటలో మనం చూస్తున్నాం, చాలా డీసెంట్గా కనిపించేటువంటి మనిషి జీవితం దేవునికి విరోధంగా ఉంటే ఎలా ఉంటుందంటే, వారు తమ ఆలోచనల చేత కూలుదురుగాక అన్నాడు. అంటే వారి యొక్క యాటిట్యూడ్ వాళ్ళని కూల్చేస్తుంది అంటున్నాడు. ఎవరో కొట్టడం, ఎవరో తిట్టడం అది కాదు, అది ఇంకొక రకంగా ఉంటుంది. కానీ అవన్నీ జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే, వారి జీవితం దేవునికి వ్యతిరేకమైనటువంటి వారి జీవితం వాళ్ళని ఏం చేస్తుందంటే, వాళ్ళ ఆలోచనలు ఆ వ్యక్తిని కూల్చేస్తాయంటున్నాడు. కాబట్టి దావీదు ఆ యొక్క జడ్జిమెంట్ గురించి ఎందుకు దావీదు మాట్లాడతాడంటే, తను భయపడ్డానికి, తను జాగ్రత్త పడ్డానికి,
అందుకే 119 కీర్తనలు అంటాడు, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను, నీ భయము వలన నా శరీరము వణకుచున్నది అంటాడు. 119 కీర్తనలో 120 వచనంలో ఆ మాట మనం చూడగలం. కాబట్టి నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి, మనిషి తన ఆలోచనతో చిక్కుబడి కూలిపోవటం. కాబట్టి దావీదు వారి పరిస్థితి అలా ఉంటుందని తెలియజేస్తూ మళ్ళీ 11-12 వచనాల్లో మళ్ళీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము సంతోష ధ్వని చేయుదురు, నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, నిజంగా చెప్పాలంటే కొరింతీ పత్రికలో 1 అధ్యాయంలో రాసినట్టుగా ఒకప్పుడు దుష్టత్వాన్ని ప్రేమించిన వాళ్ళు, చెడుతనం కలిగిన బతికిన వాళ్ళు, డాంబికులు, పాపం చేసిన వాళ్ళు యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఆయన ద్వారా మలచబడ్డారు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన వారి జీవితం ఎలా ఉంటుందో 9-10 వచనాల్లో చెప్పి 11-12 వారు గనక నిన్ను ఆశ్రయిస్తే, లేకపోతే నిన్ను ఎవరెవరు ఆశ్రయిస్తారు వారందరూ సంతోషిస్తారు, నీవే వారిని కాపాడుతావు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. కాబట్టి దేవునితో నువ్వు సంతోషంగా ఉంటే నీ కష్టాల్లో కూడా నువ్వు ఆనంద ధ్వని చేస్తావని బైబిల్ చెప్తుంది. నిజమే, కష్టాలు ఉండొచ్చు, అయితే ఆయన సన్నిధిలో నువ్వు ఆనంద ధ్వని చేయగలవు. దేవా నీకు స్తోత్రము తండ్రి, ఈ కష్టం ద్వారా నాకేం పాఠం నేర్పించాలనుకున్నావు నాకు నేర్పించమని అడగగలరు. మనుషులకు అర్థం కాదు ఏంటి కష్టాల్లో ఆనంద ధ్వని. అవును, పౌలు శీలలను జైల్లో వేసి కొట్టారు, రక్త గాయాలు కారుతున్నాయి, అయితే వాళ్ళు అక్కడ ఆనంద ధ్వని చేశారు, పాటలు పాడారు. దావీదు అంటున్నాడు, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. ఎంత గొప్ప అనుభవం. కాబట్టి ఆయన వాక్యం మనం ఆధారం చేసుకోవాలి. 12 చివరి వచనంలో మనం చూసినట్టయితే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఈ మాట నేను చాలా దేవుని స్తుతించాను. అంటే దేవుడు ఆయన ఆశ్రయించిన వారిని ఎంత జాగ్రత్తగా కాపాడతాడో ఆయన ఒక పోలిక పోలుస్తున్నాడు. కేడెమన్నాడు తెలుగులో, ఇంగ్లీష్లో షీల్డ్ అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కేడెంకు డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. అయితే షీల్డ్ అంటే ఏంటంటే నిన్ను పూర్తిగా కవర్ చేయటం, పూర్తిగా నిన్ను కవర్ చేయటం. ఎట్లా కవర్ చేస్తాడంట, ఆయన దయతో నిన్ను ఆయన కవర్ చేయగలడు. అంటే నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను ఆయన కాపాడగలడు, నీ ఆత్మీయ జీవితాన్ని భద్రపరచగలడు. కాబట్టి ఆయన దయతో కప్పుతూ ఉన్నాడు మనల్ని. మనం లోకం చేత కప్పబడ్డానికి ఇష్టపడుతున్నాం, దాని వెనుక నష్టం ఉంది, భద్రత లేదు. అయితే దేవుని దగ్గర, యేసయ్య దగ్గర ఆయన దయతో కప్పారు. కాబట్టి ఆయన దయతో మనల్ని కప్పుతాడు. ఇంకొక కీర్తనలో దావీదు అన్నాడు, భక్తిహీనునికి అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా ఇందు నమ్మిక ఇంచువానికి కృప ఆవరించుచున్నది అన్నాడు. కాబట్టి ఆయన దయతో మనం కప్పబడితే అది మనకు గొప్ప భద్రత.
చివరి మాట అక్కడ. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ యొక్క లక్షణాలు, దేవునికి ఇష్టం కాని లక్షణాలు తీసేసుకుంటామో మనకు భద్రత ఉంటుంది, ఆయన మనల్ని కాపాడుతాడు, దయతో కప్పుతాడు, ఆయన మనల్ని సంతోషం ఇచ్చేట్టుగా చేస్తాడు. కాబట్టి ప్రమాదం ఉంది, భద్రత ఉంది. లోకంలో ప్రమాదం ఉంది, క్రీస్తులో భద్రత ఉంది. మనుషులు ప్రమాదాన్ని కోరుకుంటే దాని చివరి విషయం చాలా నష్టం, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యంలో మనం ఎదిగి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన అనుభవం ఉండి ఆయన వాక్యం చేత మనల్ని పరిశుద్ధపరచుకున్నట్టయితే 5వ కీర్తనలో ఉన్నట్టుగా మన మాటలు, మన ధ్యానము దేవుని దృష్టికి అనుకూలంగా ఉండేట్టుగా చేసుకొని దుష్టత్వము, చెడుతనము, డాంబికత్వము, అబద్ధాలు, ద్వేషము ఇవి లేకుండా ఆయన కృపను బట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించుచు క్రీస్తు ద్వారా మేలు పొందుటకు ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యం ఎంతో నమ్మదగింది తండ్రి. దావీదు మీకు హృదయానిసారి ఎందుకయ్యాడో ఆయన కీర్తనలు చూస్తే మాకు అర్థమవుతుంది. 5వ కీర్తన మేము ధ్యానించిన రీతిగా ఆయన మాటలు మీరు వినేట్టుగా ఉన్నాయి, ఆయన ధ్యానము మీరు లక్ష్య పెట్టేట్టుగా ఉన్నాయి. కాబట్టి మా మాటలు, మా ధ్యానము మీరు లక్ష్య పెట్టేవిగా ఉన్నట్టుకు సహాయం చేయండి. మీకు ఇష్టము లేని ప్రతివి తొలగించునాయన. మా తండ్రి, మీ యొక్క వాక్యంలో మేము చూస్తున్నాం ఉదయకాలముని ఆయన సిద్ధము చేసి కాచుకొని ఉన్నాడంట ప్రభువా. కాబట్టి మా జీవితాల్లో వేకువనే లేచి మిమ్మల్ని ప్రార్థించుటకు సహాయం చేయండి. అపవాది రాత్రంతా మేల్కోబట్టి ఉదయం లేకుండా అనేక మంది జీవితాలను పాడు చేస్తున్నాడు. కాబట్టి మా ప్రభువా, మేము జాగ్రత్త కలిగిన వారమై వేకువనే లేచేట్టుకు మాకు సహాయం చేయండి. సమయానికి నిద్రపోవడానికి సహాయం చేయండి. మీ వాక్యములు మేము చూసాం, మీరు దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. కాబట్టి మేము కూడా దుష్టత్వాన్ని చూచి ఆనందించకుండా అసహించుకునేటువంటి స్థితి మాకివ్వండి. చెడుతనానికి మీ వద్ద చోటు లేదన్నారు, మా జీవితంలో కూడా చెడుతనానికి చోటు లేకుండా సహాయం చేయండి. డాంబికులు మీ సన్నిధిలో నిలవలేడన్నారు, కాబట్టి మాలో ఎలాంటి గర్వము, ఒకవేళ తెలియబడని గర్వము మా అంతరంగంలో ఉంటే దయతో మీరు దాన్ని తీసేయండి. మిమ్మల్ని మాత్రమే మహిమపరిచే కృప మాకివ్వండి. అబద్ధములు ఆడకుండా, సహోదరుని ద్వేషించకుండా మాకు సహాయం చేయండి. ఇదిగో మా తండ్రి, మీ కృపా సమృద్ధిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థించుటకు, మీ పరిశుద్ధాలయం సంఘముతో అనుబంధం కలిగినటకు సహాయం చేయండి. ఇదిగో తండ్రి, ఈ లోక సంబంధులు ఎలాగ నశించిపోతారో, వారు తమ ఆలోచనలతో కూలబడతారని మేము చూస్తున్నాం. కాబట్టి లోకంలో భద్రత లేదు. ఇదిగో నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుతువు, గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. అలాంటి అనుభవం మాకు ఇవ్వండి. యెహోవా ఏ నీతిమంతులను ఆశీర్వదించువాడు, కేడెముతో కప్పినట్టు నువ్వు వారిని దయతో కప్పెదవు. అలాగే మమ్మల్ని మీ దయతో కప్పి మా ప్రభా, మేము మీ నామమును బట్టి ఉల్లసించువారుగా సహాయం చేయమని, మా కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభువును మహిమపరచుడు మాకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. బలలో పాలు పొందడానికి ముందుగా మన జీవితాన్ని పరిశీలించుకుందాం. 5వ కీర్తనలో మనం చూసాం దుష్టత్వాన్ని చూచి ఆనందించకూడదు, చెడుతనానికి చోటు ఇవ్వకూడదు, డాంబికత్వం ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు,
అలా ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలవలేవని బైబిల్ చెబుతుంది. కాబట్టి అలాంటివి మన జీవితాల్లో ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకుందాం, ప్రభువా మీకు ఇష్టం కాని ప్రతిదీ నా జీవితంలో తీసేయండి, మీరే ఆదుకొనండి, మీ పట్ల ఆశ ఇవ్వండి, నా మాటలు నా ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా చేయండి. ఇదిగో తండ్రి, మీ దయతో మమ్మను కప్పి మీ యందు ఆనందించువారుగా, మీ నామమును బట్టి ఉల్లసించువారుగా చేయమని, మమ్మను ప్రతి విషయంలో సరి చేయమని ప్రార్థన చేసుకొని ప్రభుబలలో పాల్పొందాం. దయగలు ప్రభువా, మీరు మా కొరకు అర్పించిన మీ శరీరం కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ శరీరంలో పాలు పొందుతుండగా దేవా, మీ భక్తుని యొక్క జీవితంలో మేము చూసిన విషయాలు మేము కలిగి ఉన్నట్టుగా సహాయం చేయండి. సమస్త ఘనతాస్తుతి మహిమలు మీకే చెల్లిస్తూ మీ శరీరాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సిద్ధపడిన వారు ఈ యొక్క రొట్టెలో పాలు పొందొచ్చు. మీ దగ్గర సిద్ధపరచబడిన రొట్టె ఉంటే తీసుకోండి. ప్రభు శరీరం మనకి జ్ఞాపకం చేసుకొని మనం తీసుకుందాం. ప్రభు యొక్క శరీరమని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సిలువలో తన శరీరాన్ని అప్పగించిన ఉద్దేశం మనలో దుష్టత్వం ఉండకూడదని, చెడుతనం ఉండకూడదని, డాంబికత్వం ఉండకూడదని, ఆయనకి ఇష్టం కాదు ఏది ఉండకూడదని ఆయన శరీరం మన కొరకు అప్పగించాడు. ఆయన శరీరంలో పాలు పొందుచుండగా మనం ఆయనకిష్టమైన జీవితాన్ని జీవించుటకు ప్రభు యొక్క కృప కొరకు దయ కొరకు వేడుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను తీసుకొని, ఇది నా రక్తము అనేకుల కొరకు చిందించబడినది, నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని పానము చేయని సెలవిచ్చాను. ప్రభు యొక్క రక్తము కొరకు కృతజ్ఞత చెల్లించి పాలు పొందుదాం. దగిలి ప్రభా, మీరు మా కొరకు చిందించిన అమూల్యమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తము కొరకు మీకు స్తోత్రములు. మీ రక్తములు మేము పాలు పొందుచుండగా మీరే మమ్మను జీవింపచేయమని కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు రక్తముని భావించి ఆయన రక్తములో పాలు పొందుదాం. ఆయన మన కొరకు చిందించిన రక్తమును జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకము దాని ఆశ గతించిపోతున్నాయి, ఆయన రాకడ సమీపంగా ఉంది. మనం ఎక్కడ నిలబడ్డాం? దేవునికి దూరంగా ఉన్నామా? మనలో ఉన్న చెడు దుష్కార్యాలు దేవునికి దూరం చేస్తూ ఉన్నాయా, లేక ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటూ ఆయన పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. దగలు ప్రభా, మీ వాక్యం వినుటకు మీ బలలో పాలు పొందుటకు ఇచ్చిన దయ కొరకు స్తోత్రం. మీ వాక్యము జీవము కలిగినది, మీ వాక్యము చేత మేము జీవించుదామని మీరు సెలవిచ్చారు. కాబట్టి మీకు ఇష్టం కాని ప్రతిదీ మీ బిడ్డల జీవితాల్లో మా జీవితాల్లో తీసివేసి మీకు అంగీకారంగా దీవించమని, దృష్టి నుండి కీ నుండి తప్పించమని, ఎవరైనా అయోగ్యముగా పాలు పొందితో క్షమించి కాపాడుమని, సరిచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కనుకలుంటే అవి తీసిపెట్టండి, ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మీరు మాకిచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. మా విశ్వాసమునకు కర్తయుద్ధాన్ని కొనసాగించు దేవుడు నీవే కదా ప్రభువా. మేము పాపములో అపరాధములో ఉన్నప్పుడు మీరే మమ్మను రక్షించి ఆ చీకటి నుండి పాపము నుండి బయటకు తీసుకుని వచ్చారు. ఇంకను మీకు ఇష్టము కాని ప్రతి దాని నుంచి కూడా మమ్మల్ని మీరు విడిపించి
మీ భక్తుడైన దావీదు జీవించినట్టు మీ హృదయానుసారంగా మేము జీవించుటకు సహాయం చేయమని, అది క్రీస్తు ద్వారా మరీ సాధ్యమని, శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన రక్తము మా కొరకు చిందించబడింది కాబట్టి, మీ వాక్యము సెలవిచ్చినట్లు నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనన్నారు. అలాగున మీ రక్తంతో మా మనస్సాక్షిని శుద్ధి చేసి మీ అందు భయభక్తులు మీకిష్టమైన రీతిలో కలిగించుమని యేసు కనికరంగల దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభునేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.